గుడ్ మార్నింగ్ పిల్లలు, నిన్నటి క్లాస్లో మనం ఏం చేశామంటే సామెతలు మంచి మాటలు అనే పాఠానికి సంబంధించి పాఠమంతా పూర్తి చేసుకున్నాము. ఇవి చేయండి కూడా అన్ని విభాగాలు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అందరూ కూడా ఏం చేస్తుంటే వర్క్ బుక్ ఓపెన్ చేసుకోవాలి. వర్క్ బుక్ ఓపెన్ చేస్తున్నారు అందరూ కూడా, తీసుకున్న వర్క్ బుక్ తీసుకోండి. వర్క్ బుక్లో సామెతలు మంచి మాటలు అనే పాఠాన్ని తీయండి. ఎన్నో పేజీలో ఉంది సామెతలు మంచి మాటలు అనే పాఠము. పేజీ నంబర్ ఎంత చెప్పాలి? రైట్, పేజీ నంబరు 23 కదా, 23లో ఉంది నాన్న. వాటిలో మొట్టమొదటి ఏం చేస్తారంటే పఠన భాగము స్టడీ మెటీరియల్ అని ఇచ్చారు. పఠన భాగము స్టడీ మెటీరియల్ అని ఇచ్చారు కదా మనకి. రైట్, దాంట్లో మనకు ఒక 5 ప్రశ్నలు ఇచ్చి వాటికి సమాధానాలు కూడా ఇచ్చారనమాట. ఎందుకు అంటే పాఠం ఆధారంగా ఒక 5 ప్రశ్నలు ఇచ్చి ఆన్సర్స్ కూడా ఎందుకు ఇచ్చారంటే, మీరు చిన్నపిల్లలు కదా, మీరు చదువుకునేటప్పుడు రాసుకోవడానికి మీకు తేలిగ్గా ఉండాలని, ఈజీగా ఉండాలని ఉద్దేశంతో మనకి ఏం చేస్తారంటే తేలికైన భాష, మంచి మంచి పదాలు, తేలిక పదాలు ఉపయోగించి ఈజీగా ఉండేలాగా మనకు కొన్ని ఆన్సర్స్ కూడా ఇచ్చారు. వస్తారా చెప్పుకుందామా? రైట్, నన్ను చూడండి, వస్తారా చూడండి. నేను ఏం చేస్తుంటే అవి వీటికి సంబంధించి 5 ప్రశ్నలు మాత్రం బోర్డు మీద రాశాను. చూసారా బోర్డు మీద చూడండి ఒకసారి. పఠన భాగము స్టడీ మెటీరియల్, మొదటి ప్రశ్న చూడండి. అన్నం పెట్టిన ఇంటికి కన్నం వేసినట్లు దీని భావం ఏమిటో చెప్పు. అన్నం పెట్టిన ఇంటికి కన్నం వేసినట్లు దీని భావం ఏమిటో చెప్పు, ఇది ప్రశ్న. దీనికి మనకి మెటీరియల్ ఏమి ఇచ్చారు చూద్దాం ఒకసారి. రైట్ చూడండి, నాన్న. అన్నం పెట్టి ఆదరించిన వారి ఇంట్లో దొంగతనం చేయడం అంటే ఆశ్రయం ఇచ్చిన వారికి ద్రోహం చేయటమే అని అర్థం. కొందరు దుష్టులు తమను నమ్మి ఉపకారం చేసిన వారికే అపకారం చేస్తారు. అలాంటి సందర్భంలో ఈ సామెత ఏం చెప్తున్నాడు? అన్నం పెట్టి ఆదరించిన వారి ఇంట్లోనే దొంగతనం చేయటం, అన్నం పెట్టి ఆదరించడం అంటే దొంగతనం చేయొచ్చా? చేయకూడదు. కానీ దొంగతనం చేయడం అంటే ఆశ్రయం ఇచ్చిన వారికి ద్రోహం చేయటమే. ద్రోహం అంటే ఏమనుకుందాం మనం? అన్యాయం చేయటం అని అర్థం. ద్రోహం చేయటమే అని అర్థం. కొందరు దుష్టులు తమను నమ్మి ఉపకారం చేసిన వారికి అపకారం చేస్తారు. కొంతమంది దుష్టులు ఏం చేస్తారు? తమకి సాయం చేసిన వాళ్ళకే అన్యాయం చేయాలని చెప్పి చూస్తారనమాట. అలాంటి సందర్భంలోది ఈ సామెత. ఓకేనన్న? రైట్. తర్వాత 2వ ప్రశ్న ఏమిచ్చాడన్న? ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు, దీని అర్థం చెప్పు. ప్రశ్న ఏంటి? ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు, దీని అర్థం చెప్పు అని ఇచ్చి దానికి ఆన్సర్ చూడండి ఏమిచ్చారు. ఆకలే ఆ పదార్థాలకు రుచినిస్తుంది, నిద్ర శరీరానికి రుచినిస్తుంది. రుచి అంటే ఇక్కడ ఏంద్ర సుఖం అని. ఓకేనా? రైట్. నిద్ర ఆకలి, ఆకలి చేతనే అది కారమైనా సరే రుచిగా అనిపిస్తుంది ఆకలి వేస్తున్నప్పుడు తింటే. ఓకేనా? నిద్ర వచ్చిన నేల మీద పడుకున్నా, పరుపు మీద పడుకున్నా, ఎక్కడ పడుకున్నా సరే నిద్ర వచ్చేస్తుంది అంతే. రైట్. నేను చూడాను, దేవుడు వరమిచ్చిన పూజారి వరమివ్వడు, దీని భావం ఏమిటి? దేవుడు వరమిచ్చిన పూజారి వరమివ్వడు, దీని భావం ఏమిటి? ఇది ప్రశ్న. దీనికి సమాధానం చూడాను. 3వ ప్రశ్నకి సమాధానం, భగవంతుడు మనకు మేలు చేయడానికి ప్రయత్నించిన పూజారి అడ్డుపడుతున్న విషయాన్ని ఈ సామెత చెప్తుంది. ఏమన్నాడు? దేవుడు మనకి మేలు చేయాలని చేయడానికి ప్రయత్నించిన పూజారి అడ్డుపడుతున్నాడు అనే విషయాన్ని ఈ సామెత ద్వారా మనం చెప్పవచ్చు, చెప్తుంది సామెత. మనకి రాయాలి. రైట్నా? తర్వాత 4వ ప్రశ్న చూడండి, అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు దీని అర్థము తెలుపము. ఇది ప్రశ్న. దీనికి ఆన్సర్ ఏమిటో చూద్దామా. రైట్. ఏదైనా ఒక పని విషయంలో సంపూర్ణంగా చక్కగా అర్థమయ్యేటట్లు వివరించడం, అన్నీ అమర్చి పెట్టడం అనే దానికి ఈ సామెత వాడతారు. ఏదైనా ఒక పని విషయంలో సంపూర్ణంగా చక్కగా అర్థమయ్యేట్టు చెప్పడం, వివరించడం, అన్నీ అమర్చి పెట్టడం అనే సందర్భం అనే దానికి ఈ సామెతను వాడతారని రాయాలి. ఓకేనా? చాలా ఈజీగా ఉన్నాయి కదా మనకి ఇందులో. రైట్. నెక్స్ట్ చూడండి, 5వ ప్రశ్న ఏం చూడండి, కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరపటం, దీని భావం ఏమిటి? కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరపటం, దీని భావం ఏమిటి? ఇది ప్రశ్న. దీనికి సమాధానం చూడండి, పనిలేని వారు వచ్చి పని చేసుకుంటున్న వారిని చెడగొడితే ఈ సామెతను వాడతారు. అని రాయాలి. ఓకేనా? ఇందరితో మనకి పఠన భాగము స్టడీ మెటీరియల్ సంబంధించినటువంటి 5 ప్రశ్నలు, వాటి సమాధానం మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నామంటే అభ్యాస భాగానికి ముందు పఠన భాగము స్టడీ మెటీరియల్ చెప్పుకున్నాం. ఇప్పుడు మనం వర్క్బుక్లో అభ్యాస భాగం చెప్పుకుందాం.
చెప్పుకుందామా రైట్ వర్క్ బుక్ లో అభ్యాస భాగం ఎన్నో పేజీల ఉంది చూసారా చెప్పండి 20 వెరీ గుడ్ 25వ పేజీల ఉంది కదా రైట్ దాంట్లో చూడండి నేను ఏమేం ఇచ్చాడో నేను అవన్నీ బోర్డు మీద రాసాను చూడండి అభ్యాస భాగంలోని మొదటి విభాగం సంబంధించినటువంటి ఖాళీలను పూరింపమనే విషయాన్ని నేను ఇక్కడ రాసాను అన్నీ కూడా ఓకేనా ఒకసారి చూద్దామా ఫస్ట్ వన్ ఏమి ఇచ్చటువంటి అభ్యాస భాగంలో మొట్టమొదటిది క్రింది వాక్యాలలో ఖాళీలు ఇవ్వబడ్డాయి వాటిని సరైన పదాలతో పూరించండి చూడండి క్రింది వాక్యాలలో కొన్ని ఖాళీలు ఉన్నాయి వాటిని పూరించండి ఓకేనా వాటిని సరైన పదాలతో పూరించండి వాటిని సరైన పదాలతో పూరించండి గుడ్ మార్నింగ్ పిల్లలు ఇంత ముందు క్లాసులో మనం ఏం చేసామంటే స్టడీ మెటీరియల్ సామెతలు మంచి మాటలను పాడడం సంబంధించి అభ్యాస భాగము స్టడీ మెటీరియల్లో ఉన్నటువంటి ప్రశ్నలు సమాధానాల గురించి మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఏం చేద్దామంటే అభ్యాస భాగం చెప్పుకుందామా ఇది ఎన్నో పేజీలో ఉంది పేజీ నెంబర్ ఎంత రైట్ 25వ పేజీలో మనకి ఈ అభ్యాస భాగం ఇవ్వబడింది కాబట్టి ఇందులో నుంచి మనకి మొదటి రోమన్ చెప్పుకుందామా మొదటి రోమన్ ఏమి ఇచ్చారు చూడండి అన్న సార్ వర్క్ బుక్లో చూద్దామా క్రింది వాక్యాలలో ఖాళీలు ఇవ్వబడ్డాయి వాటిని సరైన పదాలతో పూరించండి క్రింది వాక్యాలలో ఖాళీలు ఇవ్వబడ్డాయి వాటిని సరైన వాక్యాలతో పూరించండి ఇది కదా మనకి ఇచ్చింది రైట్ నేను ఈ బోర్డు మీద రాసాను చూడండి నా వాక్యాలు వాటిలో మొదటిగా చూడండి క్రింది వాక్యాలలో కొన్ని ఖాళీలు ఉన్నాయి వాటిని సరైన పదాలతో పూరించండి మొట్టమొదటి ప్రశ్న కన్నం పెట్టడం అనగా డాష్ చేయడం అని అర్థం కన్నం పెట్టడం అనగా డాష్ చేయడం అని అర్థం రెండవది ఆకలి డాష్ ఎరగదు నిద్ర డాష్ మెరగదు తర్వాత మూడవ ప్రశ్న దేవుడు వరమిచ్చిన డాష్ వరం ఇవ్వడు నాలుగవది కూసే డాష్ వచ్చి డాష్ గాడిదను చెరిపినట్లు ఐదవ ప్రశ్న డాష్ మీద బ్రహ్మాస్త్రం ఆరవది పుండు మీద డాష్ చల్లినట్లు ఏడవది గోటితో డాష్ దానికి డాష్ దాకా ఎందుకు ఎనిమిదవది పిట్ట చిన్నగా ఉన్న డాష్ చాలా పెద్దగా ఉంటుంది పుండు మనిషిని డాష్ ఇంటికి వచ్చిన వారిని డాష్ అని నోటితో డాష్ కొందరు వాళ్ళు డాష్ విధంగా ఇబ్బందులు కల్పిస్తారు ఇవి మనకున్నటువంటి 10 బిట్లు అన్నమాట వీటిలో ఖాళీలు ఇవ్వబడినాయి కదా ఆ ఖాళీలో మనం సరైన పదాలు పెట్టి రాయాలి ఓకే అర్థమవుతుందా మొట్టమొదటి చెప్పండి కన్నం పెట్టడం అనగా డాష్ చేయడం అని అర్థం ఏం చేయడం అని అర్థం వెరీ గుడ్ దొంగతనం చేయడం అని అర్థం అంతేనా కన్నం వేయడం అంటే అర్థం ఏం చెప్పుకున్నాం మనం దొంగతనం చేయడం అని అర్థం రాసుకున్నాను దొంగతనం చేయడం దాకివత్వానికి దీర్ఘ దాకివత్వం ఇస్తే దోపరికొండు దొంగతనం చేయడం అని అర్థం ఆకలి డాష్ ఎరగదు నిద్ర డాష్ ఎరగదు ఆకలి ఏమి ఎరగదురా వెరీ గుడ్ ఆకలి రుచి ఎరగదు మనం చెప్పుకున్న ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నవి మనకివి ఓకేనా నిద్ర డాష్ ఎరగదు నిద్ర చెప్పాలి వెరీ గుడ్ సుఖం ఎరగదు ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖం ఎరగదు నిద్ర సుఖమెరగదు దేవుడు వరమిచ్చిన డాష్ వరం ఇవ్వడు దేవుడు వరమిచ్చిన డాష్ వరం ఇవ్వడు చెప్పాలి ఏం ఎవరెవరు వరం వెరీ గుడ్ పూజారి వరం ఇవ్వడు రాద్దామా రాద్దాం రైట్ చూడండి పూజారి పాకి కొమ్మ దీర్ఘమిస్తే పూ జాగు దీర్ఘమిస్తే జా రాకి గుడిస్తే రి పూజారి వరం ఇవ్వడు కూసే డాష్ వచ్చి డాష్ గాడిదని చెరిపినట్లు చెప్పండి వెరీ గుడ్ రా కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెరిపినట్లు అంతేనా రాసుకుని కూసే గాడిద వచ్చి మేసే గాడిదను మాకెత్వాన్ని దీర్ఘమిస్తే మే సాకెత్వాన్ని దీర్ఘమిస్తే సే మేసే గాడిదను చెరిపినట్లు ఓకేనా తర్వాత చూడండి ఫిఫ్త్ వన్ చూడండి డాష్ మీద బ్రహ్మాస్త్రం చెప్పండి ఇప్పుడు చెప్పండి వెరీ గుడ్ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం కదా పాకి గుడిస్తే పి చాకి కొమిస్తే చూకి చావస్తెచ్చు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఆరో చూడండి పుండు మీద డాష్ చల్లినట్లు పుండు మీద కారం చల్లినట్లు కాస్తే కా రాప్రకృతం పెడుతున్నాం అర్థమవుతుందమ్మా రాసుకుంటున్నారు అందరూ కూడా ఇలా రాయాలి మీరు రైట్ నెక్స్ట్ చూడండి సెవెంత్ వన్ చూడండి గోటితో డాష్ దానికి డాష్ దాకా ఎందుకు ఈ బిట్ కూడా మనకు ఉంది కదా చెప్పరా
చెప్పాలి. గోటితో పోయేదానికి పాకోత్వాన్ని నిర్గమిస్తే పో, యాక్యత్వాన్ని నిర్గమిస్తే పోయేదానికి డాష్ దాకా ఎందుకు, దేని దాకా ఎందుకు, గొడ్డలి దాకా ఎందుకు. గాకోత్వం ఇస్తే గో, డాకి దీర్ఘ డా కింద డావత్తిస్తే డ గొడ్డ, లాకి గురి ఇస్తే గొడ్డలి, గొడ్డలి దాకా ఎందుకు. ఎయిత్ వన్ చూడండి, పిట్ట చిన్నగా ఉన్నా డాష్ డాష్ చాలా పెద్దగా ఉంటుంది. పిట్ట చిన్నగా ఉన్నా ఆ చెప్పండి. వేరే గుడ్, ఒక్కొక్కసారి ఓ కాకోత్వం ఇస్తే కో, కో కావత్తిస్తే కో, ఒక్కో కా కావత్తు, ఒక్కొక్క సాగు దీర్ఘమిస్తే సా, రాగి గుడిస్తే రి. ఒక్కొక్కసారి అవి చేసే శబ్దం కదా, అవి చేసే శబ్దం ఆ వాయి గుడిస్తేవి, అవి చాకత్వాన్ని నిర్మిస్తే చే, శాఖయత్వం యత్వాన్ని నిర్మిస్తే చేసే, యత్వాన్ని నిర్మిస్తే సే చేసే, అవి చేసే శబ్దం స, బాగి దావతిస్తే బ, బాబు పెడితే దమ్, శబ్దం అవి చేసే శబ్దం చాలా పెద్దగా ఉంటుంది. తర్వాత చూడండి, నైన్త్ బిట్ చూడండి, తొమ్మిదో బిట్ ఏమున్నాను, పుండు మనిషిని డాష్ చెప్పండి రా, తెలియదా, సరే చూద్దాం. పుండు మనిషిని తొలచినట్లు అనేది కూడా సామెతే. పుండు మనిషిని తాకత్వం ఇస్తే తో, లా తొల, చాకి గురిస్తే చి తొలచి, నా టాకి కొమ్మిస్తే టు, టూ కింద లావత్తిస్తేట్లు తొలచినట్లు, పుండు మనిషిని తొలచినట్లు. ఓకేనా. నెక్స్ట్ వన్ టెన్త్ క్వశ్చన్ చూడండి, టెన్త్ బిట్ చూడమ్మా. ఇంటికి వచ్చిన వారిని డాష్ అని నోటితో డాష్ కొందరు, వాళ్ళు డాష్ విధంగా ఇబ్బందులు కల్పిస్తారు. ఇప్పుడు చెప్పండి, ఇంటికి వచ్చిన వారిని డాష్ అని, ఇంటికి వచ్చిన వారిని పొండి అని. పాకవత్వం ఇస్తే పో, పో ప్రకృతి పడితే పొమ్, డాకి గుడి ఇస్తే డి పొండి అని నోటితో డాష్ కొందరు చెప్పండి. ఇప్పుడు వెరీ గుడ్, చెప్పలేక చాకిత్వం ఇస్తే చే, పాకి పావత్తిస్తే పా చెప్ప, లాకిత్వాన్ని నిర్గమిస్తే లేక చెప్పలేక కొందరు వాళ్ళు డాష్ విధంగా ఇబ్బందులు కల్పిస్తారు. కొందరు డాష్ విధంగా ఇబ్బందులు కల్పిస్తారు. ఎలా ఇబ్బందులు కల్పిస్తారు, వెళ్ళిపోయే విధంగా. వాకెత్వం ఇస్తేవే, లాకి గుడిస్తే లీగి లావత్తు, వెళ్ళి పాకత్వాన్ని నిర్గమిస్తే పో, యాకత్వాన్ని నిర్గమిస్తే వెళ్ళిపోయే విధంగా ఇబ్బందులు కల్పిస్తారు. ఓకేనన్నా. మళ్ళీ ఒకసారి చూడండి, కన్నం పెట్టడం అనగా దొంగతనం చేయడం అని అర్థం. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు. మూడో బిట్, దేవుడు వరమిచ్చిన పూజారి వరమివ్వడు. పూజారి సరైన పదం, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిపినట్లు. తర్వాత పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం, పుండు మీద కారం చల్లినట్లు. గోటితో పోయేదానికి గొడ్డలి దాకా ఎందుకు. పిట్ట చిన్నగా ఉన్నా ఒక్కొక్కసారి అవి చేసే శబ్దం చాలా పెద్దగా ఉంటుంది. పుండు మనిషిని తొలచినట్లు. ఇంటికి వచ్చిన వారిని పొండి అని నోటితో చెప్పలేక కొందరు వాళ్ళు వెళ్ళిపోయే విధంగా ఇబ్బందులు కల్పిస్తారు. ఓకేనన్నా. ఇంతటితో మనకి అభ్యాస భాగంలో మొదటి విభాగము ఖాళీలను పూరించడం అనే విభాగం పూర్తయినా తర్వాత మనం ఏం చేద్దామంటే రెండవ విభాగం చెప్పుకుందాం. ఓకేనన్నా. ఇంతకుముందు మనం ఏం చేసాము, మొదటి రోమన్ చెప్పుకున్నాం కదా, మొదటి విభాగము అభ్యాస భాగంలో మొదటి విభాగం అయిపోయింది కదన్నా. ఇప్పుడు రెండవ విభాగం చెప్పుకుందాం, రైట్నా. రెండవ విభాగం పేజీ నెంబర్ ఎంత చెప్తారా, వెరీ గుడ్, 24 కదా. 24వ పేజీలో రెండవ విభాగంలో ఏముంది, క్రింది పదాలను సొంత వాక్యాలతో పూరించండి. ఏమిచ్చాడన్నా, క్రింది పదాలను సొంత వాక్యాలతో పూరించండి అని ఇచ్చాడు మనకి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ పదాలని సొంత వాక్యాలతో పూరించాలి. ఉపయోగిద్దామా, పూరిద్దామా, రైట్. మొట్టమొదటి ఏమిచ్చాడన్నా, ఆకలి కదా. ఇవి నేను ఏం బోర్డు మీద రాసిన చూడండి ఒకసారి, అవి ఆకలి, కన్నం, దేవుడు, గాడిద, బ్రహ్మాస్త్రం, పొమ్మనలేక, కారము. ఈ ఏడు పదాలను మనం సొంత వాక్యాల్లో ప్రయోగించాలి. సొంత వాక్యాలుగా పూరిద్దామా, రైట్. మొట్టమొదటి చూడండి, ఆకలి కదా, ఆ చెప్పండి, సొంత వాక్యం చెప్పిన ఆకలి అనే పదాన్ని సొంత వాక్యం చెప్తారా, రైట్. ఆకలి చూడండి అన్న, ఆకలి రుచి ఎరుగదు, ఆకలి రుచి ఎరుగదు. ఆకలి రుచి ఎరగదని ఒక సామెత, ఒక సామెత.
ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖం ఎరగదు అనేది ఒక సామెత కదా. రైట్ సరే, ఇప్పుడు మనకి ఆకలి అనే పదం మాత్రమే ఇచ్చాడు కాబట్టి ఆకలి రుచి ఎరగదు అనేది ఒక సామెత. రైట్, తర్వాత రెండవ చూడండి కన్నం. ఇప్పుడు చెప్పండి రా. రైట్, ఆకలి అన్నం పెట్టి రాసుకున్నా, అన్నం పెట్టి ఆదరించే వారింట్లోనే ఆదరించే వారి ఇంట్లోనే దొంగతనం చేయడానికి విశ్వాసఘాతకులంటారు. ఓకేనా? ఓకేనన్నా? నెక్స్ట్ వన్ చూడండి, దేవుడు అనే పదాన్ని చెప్పండి. రైట్, మనం నిన్న మన క్లాస్ చెప్తున్నప్పుడు చెప్పుకున్నాం కదా, రాము చదువు బాగా రావాలని బాగా చదువు రావాలని గాడిదపై బరువులు వేసి మోయిస్తారు. రైటేనా? సరిపోతుంది కదా. రైట్, నెక్స్ట్ వన్ చూడండి, బ్రహ్మాస్త్రం చెప్పండి. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అనేది ఒక సామెత. ఇప్పుడు చెప్పండి, పొమ్మన లేక పొగబెట్టినట్లు అనేది ఒక సామెత. రైట్, రాద్దామా? పొగబెట్టినట్లు అనేది ఒక సామెత. రైట్, కారం చెప్పండి. పుండు మీద కారం చల్లినట్లు అనేది ఒక సామెత. రాద్దామా? రైట్, పుండు మీద కారం చల్లినట్లు అనేది ఒక సామెత. ఓకేనా? ఇలా మనం రాసుకోవచ్చు అనమాట. రైట్, ఒకసారి చూడండి మళ్ళీ. ఆకలి అంటే ఆకలి రుచి ఎరుగదని ఒక సామెత. కన్నం, అన్నం పెట్టి ఆదరించే వారింట్లో దొంగతనం చేయడానికి కన్నం వేసేవారిని విశ్వాసఘాతకులు అంటారు.
విశ్వాస ఘాతకులు అంటారు. నెక్స్ట్ మూడవది దేవుడు అనే పదం ఇచ్చాడు. రాముడు బాగా చదువు రావాలని దేవుడిని పూజించాడు. తర్వాత గాడిద అనే పదానికి గాడిదపై బరువులు వేసి మోయిస్తారు లేక లాగిస్తారు. నెక్స్ట్ వన్ బ్రహ్మాస్త్రం, పిచ్చుకపై బ్రహ్మాస్త్రం, పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అనేది ఒక సామెత. పొమ్మన లేక పొగబెట్టినట్లు, పొమ్మన లేక పొగబెట్టినట్లు అనేది ఒక సామెత. పొమ్మన లేక అనే దానికి పొమ్మన లేక పొగబెట్టినట్లు అనేది ఒక సామెత. కారం, పుండు మీద కారం చల్లినట్లు అనేది ఒక సామెత అని ఇలా మనం రాయాలి. ఇంతతో మనకి అభ్యాస భాగం కూడా పూర్తి అయిపోయినానా, కానీ వాస్తవానికి అభ్యాస భాగం అనేది మీరు పరీక్షలాగా రాస్తే ఉపయోగం కాదు. మీకు అర్థం కాదని ఎలా రాయాలో తెలియపరచడం కోసమే నేను ఒకసారి క్వశ్చన్ పేపర్ షీట్ అంతా కూడా రాసి అభ్యాస భాగం అంతా రాసి వాటికి సమాధానం రాస్తే, కానీ వాస్తవానికి అది మీరు ఎలా రాయాలి మీరు ఒక పరీక్షలాగా రాస్తే ఉపయోగం అన్న. రైట్ నాన్న, ఇందులో మనకి సామెతలు మంచి మాటలను పాఠానికి సంబంధించి పాఠం చెప్పుకున్నాము. పాఠం తర్వాత ఉన్న ఇవి చేయండి కూడా చెప్పుకున్నాము. తర్వాత స్టడీ మెటీరియల్ వర్క్ బుక్లో ఉన్నటువంటి పఠన భాగము అభ్యాస భాగం కూడా పూర్తి చేసుకున్నాం. ఇందులో మనకి సామెతలు మంచి మాటలను పాఠము పూర్తి అయిపోయినాన. రేపటి క్లాస్లో మనం 10వ పాఠము సంక్రాంతి, సంక్రాంతి పాఠం రేపు మనం చెప్పుకున్నాం. రైట్ నాన్న, స్వస్తి.